విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ ఆదేశాల మేరకు 144 నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని సీఏ సింహాద్రి నాయుడు హెచ్చరించారు. ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాజిక దూరం పాటించాలని కోరుతూ పోలీసులు ప్రధాన రహదారిపై ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనగరం నియోజకవర్గం పరిధిలో 144 నిషేధాజ్ఞల నుంచి అమల్లోకి వచ్చాయని చెప్పారు. దీనిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పని లేకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆరోగ్యపరమైన నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే రోడ్డు మీదకు రావాలని కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు సర్కిల్ పరిధిలో 23 మంది ఉన్నారని చెప్పారు. వారు నిర్దేశించిన 11 రోజుల గడువులోగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చెప్పారు. ఉగాది సందర్భంగా ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడవద్దని కోరారు. ఇళ్లలోనే పూజలు చేసుకుని పండగ జరుపుకోవాలని సీఐ సింహాద్రి నాయుడు కోరారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ ఎస్ శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళకి సపరేట్ రూమ్లో ఉండాలి. మిగతా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వారు కలవకూడదు. మేము దీనికి కానీ ఏం చేసామంటే ఆ పక్క విలేజ్ అంటే ఏవైతే నైబర్స్ ఉంటారో అటుపక్క ఇటుపక్క ఇంటికాల వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నెంబర్లు తీసుకున్నాం. పక్క విలేజెస్లో కూడాను కొంతమందిని ఇన్ఫర్మేషన్స్కి పెట్టాం. వాళ్ళకి పాయింట్ బుక్ కూడా పెట్టేసి సర్వలెన్స్ అనమాట. అంటే ఇప్పుడు విలేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక వ్యక్తి వల్ల మనకి ఏంటంటే మొత్తం విలేజ్ మొత్తం అంతా వైరస్ సోకే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆయన కంపల్సరిగా 14 డేస్ కూడాను హోమ్ ఐసోలేషన్లో కంపల్సరిగా ఉండాలి. కాబట్టి దీనికి గాను ఆ పాయింట్ బుక్స్ తర్వాత మేము కూడా రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం మా మెన్ను కూడాను. అలాగే మెడికల్ ఇది కూడాను డాక్టర్స్ కూడాను వెళ్ళి 3 కోట్ల కూడా వాళ్ళని చెక్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే ఈ ఫారెన్ రిటర్నీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడాను బయటికి దయచేసి రాకూడదు. వాళ్ళు వచ్చినట్లయితే ఒకవేళ వచ్చి ఇవేమైనా మా తాలూకా ఈ చర్యలు ఏమైనా తీసుకోకుండా బయటకు వచ్చినట్లు జరిగితే మాత్రం కంపల్సరీగా క్రిమినల్ కేసులు అయితే కట్టాల్సి ఉంటుంది వాళ్ళ మీద. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ 31వ తేదీ వరకు ప్రజలు మాకు సహకరించాలని మరీ కోరుచున్నాం.